హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి దగ్గరే కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్స్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ప్యాకింగ్ జాబ్స్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. చాలా కొన్ని కంపెనీస్ మాత్రమే జెన్యున్గా జాబ్స్ ఇస్తున్నారు. మీరు ఈ ప్యాకింగ్ జాబ్స్కి అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. పెన్స్ ప్యాకింగ్, పెన్సిల్ ప్యాకింగ్, రబ్బర్లు ప్యాకింగ్ అని చాలానే జాబ్స్ ఉన్నాయి. కానీ ఈ అన్ని జాబ్స్ నిజం కాదు. చాలా కొన్ని కంపెనీలు మాత్రమే జెన్యున్గా జాబ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. చాలామంది మహిళలు ఇంట్లో కూర్చుని జాబ్ చేయాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళని టార్గెట్గా పెట్టుకుంటారు ఇలాంటి జాబ్లో ఫ్రాడ్ చేసేవారు. మీకు కొన్ని వస్తువులు మీ ఇంటి వద్దకు పంపిస్తాం, మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ మాకు రిటర్న్ పంపించాలని చెప్తూ ఉంటారు. చాలామంది మహిళలు ఇవన్నీ నమ్మి వాళ్ళ చేతిలో చిక్కుకుంటారు. మహిళలు అనే కాదు, చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ విషయంలో మోసపోతున్నారు. ఈ జాబ్ని నమ్మి అప్లై చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీరు అప్లై చేసుకున్న జాబ్కి సెలెక్ట్ అయిపోయారు అని ఒక మెసేజ్ వస్తుంది. ఇది చూడగానే ఆనందపడిపోతారు. దీని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటూ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, మనకి జాబ్ ఇస్తున్నారు కదా, సెక్యూరిటీ కోసం అడుగుతున్నారేమో అని మనం అన్ని డీటెయిల్స్ చెప్పిస్తాం. దీని తర్వాత మెల్లిగా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి, మేము మీ ఇంటికి అంత సరుకు పంపిస్తున్నాం కదా, మీరు ముందుగా మాకు కొంచెం అమౌంట్ కట్టాలి అని అడుగుతారు. ఇలాంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ జాబ్ అప్లై చేసుకున్నా కానీ ఆన్లైన్లో డబ్బులు అడుగుతున్నారంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. దీన్ని నమ్మి డబ్బులు కట్టారంటే మీరు మోసపోయినట్టే. మీరు డబ్బులు కట్టాక కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు, అప్పుడు మీకు అర్థమవుతుంది మోసం చేశారు అని. అందుకే ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే మాత్రం అస్సలు డబ్బులు పంపకండి. ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎవరికి కూడా తొందరపడి డబ్బులు పంపించకండి. ఎవరికి కూడా పర్సనల్ డీటెయిల్స్, ఏటీఎం పిన్, ఓటీపీ ఎవరికి ఇవ్వకండి. డబ్బులు అడిగితే మాత్రం అస్సలు పంపకండి. ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.